ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగ్గయ్యపేట నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడి ఓటర్లలో చాలా చైతన్యం కనిపిస్తుంటుంది పరిస్థితుల ఆధారంగా ఇక్కడి జనం ఎన్నికల్లో తీర్పిస్తూ వస్తున్నారు ఈ సెగ్మెంట్కు సిమెంట్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పేరుంది కృష్ణా జిల్లాలోని ప్రధాన ఇండస్ట్రియల్ కారిడార్లలో ఇది ప్రధానమైనది పది సిమెంట్ తయారీ ఫ్యాక్టరీలు జగ్గయ్యపేట చుట్టూనే ఉన్నాయి ప్రస్తుతం మరోసారి తీర్పిచ్చేందుకు జగ్గయ్యపేట జనం రెడీ అయ్యారు అయితే విజయవాడ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అటు జగ్గయ్యపేట వైసీపీ టీడీపీలోనూ పొలిటికల్ సీన్ మారిపోతుంది ఈ పరిస్థితుల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య ద్విముఖ పోరు నడిచింది ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సామినేని ఉదయభాను యాభై శాతం ఓట్లు సాధించి గెలిచారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీరామ్ రాజగోపాల్ నలభై ఏడు శాతం ఓట్లు సాధించారు ఇతరులకు మూడు శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిన సానుభూతి ఉదయభానుకు పనిచే పనిచేసింది ఇక సొంత ఇమేజ్తో జగ్గయిపేటలో విక్టరీ కొట్టారు సామినేని అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ సెగ్మెంట్ అంతగా అభివృద్ధి చెందలేకపోయింది అన్న టాక్తో ఓడిపోయారు అన్న అభిప్రాయం కూడా ఉంది మరి ఈసారి ఎన్నికల్లో జగ్గయ్యపేట సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలితాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు సామినేని ఉదయభాను మరి ఉదయభానుకు రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేమిటి పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఈయనకైతే మంచి గుర్తింపు కనిపిస్తోంది ముఖ్యంగా అందరితో ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు అనేటటువంటి ఇమేజ్ కూడా జనంలో వ్యక్తమవుతుంది మరీ ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపిస్తారు పరిష్కార దిశగా ఆలోచిస్తారు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇక అవసరమైనటువంటి వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తుంటారు ఇది సామినేని ఉదయభానికి మరో ప్లస్ పాయింట్ ముఖ్యంగా రాజకీయంగా పార్టీ పరంగా చూస్తే పార్టీ కేడర్లో ఇతని పట్ల పాజిటివ్ ఇమేజ్ కనిపిస్తోంది ఇవి సామాని ఉదయభావానికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు మరి ఈయనకి సంబంధించిన మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే వర్షాకాలంలో మున్నేరు లింగాల బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అవుతుండడం ప్రధాన సమస్యగా ఉంది మరోవైపు ఇళ్లను లబ్ధిదారులకు అందించకపోవడం కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు జగ్గయ్యపేట ఆటోనగర్ పరిధిలో కెమికల్ పొల్యూషన్ రోజు రోజుకి పెరుగుతుంది దానికి నియంత్రణ చర్యలు తీసుకోవడంలో వైఫల్యం కనిపిస్తోంది ఇక పెనుగంచి ప్రోరులో సరైన రోడ్లు లేకపోవడంతో స్థానికంగా ఇతని పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకురాలు వాసిరెడ్డి పద్మ వాసిరెడ్డి పద్మకు రానున్న ఎన్నికల్లో ఈయన నియోజకవర్గ పరంగా అనుకూల అంశాలేమిటి జగ్గయ్యపేటతో ఎక్కువ అనుబంధం స్థానికుల్లో మంచి పేరు ఈమె పట్ల కనిపిస్తుంది ముఖ్యంగా కులాల వారీగా కనుక చూస్తే కమ్మ ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లపై ఈమె ఎక్కువగా ఆశలు పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది టిక్కెట్ కనుక ఈమెకి వస్తే జగ్గయ్యపేటలో తొలి మహిళా అభ్యర్థిగా చరిత్ర సృష్టించే అవకాశం కూడా కనిపిస్తుంది జగ్గయ్యపేటలో పురుషుల కంటే స్త్రీల ఓట్లు ఎక్కువగా ఉండడం వాసిరెడ్డి పద్మకు కలిసి వచ్చే మరో ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఇది ఈమెకి సంబంధించినటువంటి అనుకూల అంశాలు మరి వాసిరెడ్డి పద్మకు మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే ఆర్థికంగా బలంగా ఉంటేనే ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థికి పోటీ ఇచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సెగ్మెంట్లో పార్టీ కేడర్ లీడర్షిప్కి మధ్య చాలా గ్యాప్ కనిపిస్తుంది ఇదో మైనస్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు పోటీ చేస్తే సొంత పార్టీ కేడర్ ఎంతవరకు సపోర్ట్ ఇస్తారు అనేటటువంటి అనుమానం సర్వత్రా వినిపిస్తోంది మరోవైపు జగ్గయ్యపేట నియోజకవర్గానికి నాన్ లోకల్ కావడం కూడా మరో బలమైన మైనస్ ఇది ఈమెకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు శ్రీరామ్ రాజగోపాల్ మరి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యగా పిలుచుకునే ఈయనికి ఉండేటటువంటి అనుకూల అంశాలేమిటి గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి సానుభూతి ఖచ్చితంగా కలిసి వచ్చే ఫ్యాక్టర్ ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపిస్తారు ముందుంటారు అనే అభిప్రాయం కూడా ఈయన పట్ల వ్యక్తమవుతుంది ఎవరైనా కష్టకాలంలో సాయం కోసం వస్తే ఖచ్చితంగా ఆదుకుంటారు అనేటటువంటి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ కూడా ఈయన పట్ల కనిపిస్తోంది ముఖ్యంగా పేదలకు మెడికల్ బిల్లులు కాలేజీ ఫీజుల్ని ఫీజుల్ని సొంత డబ్బులతో చెల్లించేటటువంటి నేచర్ శ్రీరామరాజు గోపాల్కి ఖచ్చితంగా అనుకూల అంశంగా చెప్పుకోవచ్చు ఇది ఈయనకి సంబంధించినటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ మరి శ్రీరామరాజు గోపాల్కు ఉండే మైనస్ పాయింట్స్ ఏంటి టిక్కెట్ కోసం నెట్టెం రఘురాం నుంచి బలమైనటువంటి పోటీ ఎదుర్కొంటున్నారు సో అది ఒక మైనస్గా చెప్పుకోవచ్చు ఇక శ్రీరామ హయాంలో అనుకున్నంత అభివృద్ధి జరగలేదు అనేటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తుంది ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు నెట్టం రఘురామ్ మరి నెట్టం కుండే గ్రౌండ్ రియాలిటీ ఏమిటి జగ్గైపేట నియోజకవర్గంలో కీలక నేతగా గుర్తింపు అయితే ఈయన సంపాదించుకోగలిగారు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నేత కావడం లోకల్గా ఈక్వేషన్స్కి అనుకూలమయ్యే అవకాశం కనిపిస్తుంది టీడీపీ కీలక నేతల సపోర్టు ఈయనకి కనిపిస్తోంది ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ రానున్న ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం సామినేని ఉదయభాను వర్సెస్ శ్రీరామ్ రాజగోపాల్ వీళ్ళిద్దరు గనక బరిలో దిగితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి వైసీపీ నుంచి ఉదయభాను తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీరామ్ రాజగోపాల్ అలియాస్ శ్రీరామ్ తాతయ్య పోటీల గనుక ఉంటే టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది వైసీపీ అభ్యర్థికి నలభై ఏడు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇతరులకు నాలుగు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి శ్రీరామ్ తాతయ్యకి కనిపిస్తోంది అలాగే టీడీపీ టిక్కెట్ కోసం పోటీలో ఉన్న నెట్టం రఘురాం పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారం నడుచుకునే పరిస్థితి ఉండడంతో ఓట్లు చీలిపోకుండా శ్రీరామ్ తాతయ్యకి కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక టీడీపీ జనసేన పొత్తుతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా టీడీపీ వైపు పడేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సర్వే ద్వారా తెలుస్తోంది చంద్రబాబు అరెస్ట్ సింపతి కూడా ఈ సెగ్మెంట్లో బలంగా పనిచేసేలా కనిపిస్తోంది ఇక వైసీపీ అభ్యర్థి తన క్లీన్ ఇమేజ్తో పాటు చేసిన అభివృద్ధి జగన్ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు ఉదయభాను వైసీపీలో జగ్గయ్యపేటలో సీనియర్ లీడర్ ఇటీవల మంత్రి పదవి ఆశించారాయన కానీ ఉదయభానుకు కాకుండా జూనియర్ అయిన జోగు రమేష్కు ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్నారు ఉదయభానును మార్చొచ్చంటూ ప్రచారం కూడా వైసీపీలో జరిగింది ఇంతవరకు వైసీపీ నుంచి ప్రకటన అయితే రాలేదు దీంతో ఫైనల్గా ఆయననే దింపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదే సమయంలో వైసీపీ సీనియర్ నేత వాసిరెడ్డి పద్మ కూడా జగ్గయ్యపేటలో యాక్టివ్గా కార్యక్రమాలను పాల్గొంటున్నారు ఇక మరో సీనియరియాలో వైసీపీ నుంచి ఉదయభాను టీడీపీ నుంచి నెట్టం రఘురామ్ టిక్కెట్ దక్కించుకుని పోటీలో కనుక ఉంటే వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది వైసీపీ అభ్యర్థికి నలభై ఏడు శాతం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు నెట్టం రఘురాముకు నలభై ఆరు శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి నెట్టం రఘురాం వెనకబడడానికి కారణం శ్రీరామ్ రాజగోపాల్ టిక్కెట్ దక్కకపోతే సపోర్ట్ ఇవ్వడం కష్టమేనని అంటున్నారు అదే సమయంలో శ్రీరామ్కు నెట్టం రఘురామ్ టిక్కెట్ రాకపోయినా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు జగ్గైపేట తెలుగుదేశం పార్టీలో ఇదో కీలక అంశంగా కనిపిస్తోంది